గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మహర్షి థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ వీక్లో కూడా వచ్చేసాం. ముందు అనుకున్నట్టే, అంటే నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, ఫస్ట్ టైం నా లైఫ్లో అదర్ రెండు ప్రొడక్షన్ హౌస్తో కూడా, పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కూడా కలిపి చేయడానికి మెయిన్ రీజన్ వంశీ నాకు ఈ మహర్షి కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జైట్మెంట్, అదే నమ్మకంతో ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నాను. అంటే టోటల్ ప్రొడక్షన్ కూడా మేము చూసుకునేలాగా చాలామందికి అప్పుడు డౌట్ ఉండేది, అసలు దిల్రాజు గారు ఏంటి ముగ్గురు ప్రొడ్యూసర్లతో ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నాడంటే. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అది రిజల్ట్ వస్తే వచ్చే కిక్కే వేరు, అదే మహర్షి ప్రూవ్ చేసింది. అన్ని సినిమాల్లో ఎప్పుడు డబ్బే రావాలంటే కాదు, అంటే కావాల్సినంత డబ్బు రావాలంటే రాదు, కొన్ని డబ్బు వస్తుంది, కొన్ని పేరు కూడా డబ్బుతో పాటు పేరు కూడా తెస్తుంది. అలాంటిది ఈ మహర్షి ఈరోజు మాకు ఎక్కడికి వెళ్ళినా ఒక అప్రిషియేషన్. చాలా సినిమాల ప్రమోషన్లు చేస్తుంటాం, ఈ సినిమాకి ఫార్మర్స్తో చేసిన ప్రమోషన్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో ఉన్న ఆనందము, అంటే మా మీద సినిమా తీశారు ఇవాళ మాకు ఒక ఈ సినిమా తర్వాత ఫార్మర్స్ గురించి రైతుల గురించి మాట్లాడుకునేలాగా చేశారు అని. సో అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మామూలు కాదు, అది ఎంత డబ్బు వచ్చినా ఇలాంటి సాటిస్ఫాక్షన్ దొరకదు. అది కాకుండా మా బ్రదర్ కాంప్లిమెంట్ వంశీకి, మా బ్యానర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇదే వంశీ అని. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, అదే ఇట్స్ అ బెస్ట్ ఫిలిం అని. సో ఇలాంటి ఎన్నో అనుభూతులతో అద్భుతంగా ఈ 3 వీక్స్ కంప్లీట్ చేసి 4th వీక్లో కూడా వచ్చాం. కొన్ని సినిమాలు మట్టుకే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, 3వ వారము 4వ వారము 5వ వారము షేర్లు రావాలంటే చాలా కొన్ని సినిమాలే. అలా మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో బాహుబలి ఉంది, రంగస్థలం ఉంది, దాని తర్వాత మేము ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఫిదా అండ్ F2, ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసిన F2, అంటే అవి ఆ సినిమాలు కూడా 3rd వీక్ 4th వీక్ 5th వీక్ అలా షేర్స్ వచ్చిన సినిమాలే. అవన్నీ ఇదే బ్లాక్ బాస్టర్స్, అదే నిదర్శనం. ఆడియన్స్ 3వ వారము 4వ వారం కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయితేనే వాళ్ళు థియేటర్ నుంచి థియేటర్కి వస్తారన్నట్టు 4th వీక్ కూడా. సో అలాంటి మా మహర్షి వల్ల ఆల్మోస్ట్ 100 crores షేర్ టచ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అది మహేష్ బాబు గారికి హయ్యెస్ట్ షేర్ సినిమా అయినందుకు, అంటే ముందు నుంచి అనుకుంటున్నాం. వంశీ కథ చెప్పినప్పటి నుంచి నేను డబుల్ పాజిటివ్ చూసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ ఉంది, ఇది మహేష్ గారి కెరియర్లో హయ్యెస్ట్ ఫిలిం అవుద్దని. సో అది ఫైనల్గా ప్రూవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం నైజాంలో కూడా ఇంకొక 2-3 డేస్లో ఆల్మోస్ట్ 30 crores షేర్ టచ్ చేయబోతున్నాం. సో ఇలా ఎన్నో అనుభూతులను ఇచ్చిన మహర్షి మళ్ళీ ఒక ఎనర్జీ. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.